కొంచెంలో తప్పింది ప్రమాదం అనుకోవచ్చు. అసలు భయంకరంగా ఆగేటప్పుడు చూసుకోతా సైడ్ కి లాగేసి తప్ప ఎడదాకా వచ్చి ఆగింది. టైరు చూపించండి, టైర్ చూపిస్తా. చూపిస్తాను. హిత హిత అవును, ఎవరు చెప్పట్లా. ఇక్కడ సిరిడి వచ్చే వాళ్ళు ఎవరైనా చూడండి, బ్రేక్ఫాస్ట్ హెవీ టేస్ట్ బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు. ఎన్ని పూరి ఇస్తారు? 5-6 పూరీలు, ఒక స్వీట్ ఇచ్చి దాంట్లో కర్రీ ఇస్తారు, అది కూడా మంచి స్ప్రౌట్స్తో హెవీ టేస్ట్. మన ఆంధ్ర వాళ్ళు కూడా తినచ్చు. 5 రూపాయలే, చాలా బాగుంది. ఒక మనిషికి 4 బ్యాగులు ఇస్తారు. ఒక 5 మినిట్స్ క్యూలో నిలబడాలంటే అస్సలు మిస్ అవద్దు. హెవీ టేస్ట్, నేను ఎక్కడ వీడియోలో చెప్పలేదు ఎవరు. చాలా టేస్టీ ఉంది. ఆఫ్టర్నూన్ అందరూ తెలుసు కానీ మార్నింగ్ నాకు తెలియదు. చాలా బాగుంది టేస్ట్. కాఫీ టీ 2 రూపాయలు 3 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపీస్. చాలా బాగా అనిపించింది నాకు. ఇది మాత్రం హెవీ టేస్ట్, మన ఆంధ్ర వాళ్ళకి సరిపోయేటట్టు ఉంది. ప్రసాదం లాగా ఇస్తారు, మనం టిఫిన్ లాగా తినచ్చు. అదిగో మాకు చెప్తుంది, ఛార్జీలకి కానీ తిండి ఖర్చు ఏం లేదు ఇక్కడ. సో ఎస్ఎస్ఎస్టీ సిరిడి ఇలా వస్తుంది అనమాట. యూజ్ బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ ఓన్లీ బిఫోర్ 11 AM, అది కూడా రాస్తున్నారు చూడండి. 11 గంటల లోపలే వాడండి అని కూడా ఉంది. మళ్ళీ వెళ్ళి వీళ్ళు తీసుకొచ్చారు చాలా ప్యాకెట్స్. సో బ్రేక్ఫాస్ట్కి ఎనఫ్ అనమాట. హెవీ టేస్ట్, హెల్దీ ఫుడ్, నీట్గా ఉంది కూడా. ఇదిగో కవిత, ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంది. ఇబ్బంది లేదు. వీళ్ళందరేమో ఆల్రెడీ ఇక బయలుదేరి వెళ్ళి ఇంకా అన్ని ప్లేసులు చూసి సాయంత్రం డైరెక్ట్గా ట్రైన్ ఎక్కదమంటారు. నేనేమో మళ్ళీ రూమ్కి రండి అంటున్నాను. ఇక నేను డ్రాప్ అయిపోతా, వాళ్ళు వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది చెప్తున్నా. కవిత రూమ్ కాదు, నాకు ఓపిక లేదు నాన్న. ఇంకా మళ్ళీ నేను రేపు కోల్కతా వెళ్ళాలా, మళ్ళీ జర్నీయా? ఉదయాన్నే కళ్ళ కష్టం కదా. చెప్పు, మీరు ఎంజాయ్ చేయండి. మీరేంటి ట్రైన్ ఎక్కి నిద్రపోతుంది, నేను మళ్ళీ మధ్యలో హైదరాబాద్లో దిగాలి నిద్ర లేకుండా. అవునా కదా, నేను ఉంటా, నాకు కూడా ప్రాబ్లం. మళ్ళీ కోల్కతా వెళ్ళాలి నేను. నేను 4 నేను ట్రైన్ టైంకి ట్రైన్కి వస్తాను ఫ్రెష్గా. నేను ఎందుకు రానా, రాకపోతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. ఎట్లాగో నేను కోల్కతా వెళ్ళాలి అటు నుంచి. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మార్నింగ్ ఏం జరిగిందంటే, మాకు తెలిసిన ఫ్రెండ్ నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన తర్వాత సిరిడిలో ఉన్నాను. మాకు తెలిసిన వ్యక్తి ఒక ఫ్రెండ్ ఏం చేశారంటే, సిరిడిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, బ్రేక్ దర్శనం మంచిగా చేయిస్తాను, హారతి దర్శనం అన్నారు. ఓకే, హారతి దర్శనానికి వెళ్ళాం. వెళ్ళే టైం కల్లా మా వాళ్ళు ఏంటంటే ఒక టెంపో బుక్ చేసి ఈ సైడ్ ఎల్లూరా కేవ్స్ అవన్నీ చూడాలనేసి అందరూ బుక్ చేసుకుని వచ్చారు. నాకు తెలియదు, నేనే వాళ్ళకి మాట ఇచ్చాను. వీళ్ళేమో టెంపోకి డబ్బులు కట్టేసి వచ్చారు. వీళ్ళందరూ ఈ టెంపోలో వెళ్ళడానికి నిన్నే డిసైడ్ చేసుకున్నారు, మా కవిత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా. కానీ లాస్ట్కి ఏం జరిగిందంటే, కవిత అని హరిత అని నేను ఆపాను. హారతి దర్శనం చూద్దాం, సిరిడి వచ్చిన తర్వాత అదే కదా బెటర్ చేసుకోవాల్సిందని మేము ఆగాం. వాళ్ళేమో టెంపోలో వెళ్ళిపోయారు, మేము మధ్యాహ్నానికి వాళ్ళని మీట్ వేరే క్యాబ్లో వెళ్ళి కలుసుకుంటామని చెప్పాము. వాళ్ళేమో ఎల్లూరా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నారు టెంపోలో. మేము ఇక్కడ సిరిడి నుంచి వేరే క్యాబ్లో బయలుదేరాం, ఇప్పుడు క్యాబ్లో ఉన్నాం. ఈ క్యాబ్ కూడా ఏమైందంటే టైర్ ఊగింది. ఏమో ఆయన పక్కన నిలబెట్టి ఇంకో క్యాబ్ పిలిపిస్తున్నాడు భయ అన్నాడు. ఇంకో క్యాబ్ వస్తుందంట, ఇప్పుడు వచ్చిన 20 కిలోమీటర్ దాకా. ఇంకో క్యాబ్ ఇప్పుడు వస్తుందో తెలియదు, టైం అసలు బాగాలేదు. వాళ్ళు ఎల్లూరు కేవ్స్కి వెళ్ళే టైం, మేము ఎల్లూరు కేవ్స్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళు ట్రైన్ టైంకి నాగర్సోలు వచ్చేస్తారు. అప్పుడు మేము అటు పోయి మళ్ళీ వెనక మేము ఇట్టు రావాలా, టోటల్ టైం వేస్ట్ అయిపోద్ది. సో చూడాలి, ఈ క్యాబ్ ఆగిపోయింది డ్యామేజ్. ఏం చెప్తావు కవిత, ఏం సంగతులు? కవితకు నీరసం వచ్చిపోయింది అసలు మామూలుగా. అయితే దర్శనం ఎట్ అని చెప్పినా, దర్శనం బాగైంది అర్థం. ఎదురుగా నిలబడి అంతసేపు బాబాని చూడడం అనేది, ఆ భజనలు కూడా, భజనలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. పాప కూడా ఆ భజనలకి ప్రశాంతంగా నిద్రపోయింది. ఇంటూ ఇంట ఇంట అంతా బాగా జరిగింది. కానీ ఇది ఏందో
లేట్ అయిపోతుంది ఒకదానికి ఒకటి, వాళ్ళని కలుసుకోలేమో ఏంది, ఇంతకీ రైల్వే స్టేషన్ లోనేరా తెలీదు, తొందరగా వస్తా క్యాబ్. సో తినేసి మేము వికెట్ చేసి బయలుదేరుతున్నాం తర్వాత సంగతి. ఏసీ కూడా వేసినట్టు మంచోడు పాము క్యాబ్ డ్రైవర్, అందరూ మంచోళ్ళంటరా. ఎప్పుడు చూడు తాడీలు చెప్పడానికి ఉంటది. లిప్స్టిక్ లిప్స్టిక్ ఏకొస్తా లిప్స్టిక్ ఇందాక లిప్స్టిక్ ఏకొచ్చా లిప్డా ఇందాక లిబ్బా వేయించుకుని ఎలా ఉందని నాకు చూపిస్తుంది పెద్దలు, ఎంత క్యూట్ చూపిస్తుందండి. నేను చూసుకుంటా చూడు అంత అంత చూడు చూడండి లిప్ చూడండి ఎలా పెడతావు పెద్దలు, మీరు పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంది కదా, పెట్టండి పెట్టండి చూపి బా సూపర్ చూపి 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 మళ్ళీ అండి మళ్ళీ అండి ఎక్స్ప్రెస్ మీరు కిస్ పెట్టు మమ్మీకి, అమ్మ కిస్ పెట్టి, అమ్మ కిస్ పెట్టి ఇస్తా వేస్తా వేస్తా కానీ కిస్ పెట్టు ప్రతి లిస్ట్ చూపి ఏలు పెట్టి నాన్న చూపి నాన్న చూపి నాన్న చూపి మళ్ళీ వేస్తా నాన్న చూపి నాన్న చూపి నాన్న చూపి సూపర్ ఉంది సూపర్ సూపర్ రా కిస్ పెట్టు అమ్మ కిస్ పెట్టు అమ్మ కిస్ పెట్టు లిప్స్టిక్ లో యాక్చువల్గా కొంచెం తప్పింది ప్రమాదం అనుకోవచ్చు, అసలు భయంకరంగా ఆగేటప్పుడు చూసుకోవచ్చా అనేసి సైడ్కి లాగేసి దప్పక ఎడదాకా వచ్చి ఆగింది. టైరు చూపించండి, టైర్ చూపిస్తా ఒకసారి, టైర్ చూపిస్తా, టైరు వంకర వచ్చేసింది. కొంచెం అదృష్టం లేకపోయింది ఈ పాటి మా పరిస్థితి ఎట్లా ఉండవు, అదృష్టవంతులు అనుకోవాలి. సాయిబాబా కాపాడినట్టు నిజంగా భక్తి భక్తి నమ్మే వాళ్ళకి నిజంగానే కవిత నువ్వు గమనించవా ఆయన టెన్షన్ పడిపోయింది భయంకరంగా. బాయ్ క్యా హువా పట్టుకో 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 ఎండ పట్టుకోమ్మా క్యా హువా బాయ్ బోల్ట్ బోల్ట్ టుక్ జాయా ఎక్సెల్ ఎక్సెల్ కా బోల్ట్ వెరీ డేంజరస్ లక్కీ లక్కీ బోల్ట్ ఊడిపోయిందంట మా డేంజర్ అదృష్టవంతులు. అది కూడా చూడండి నేషనల్ హైవేలో కొంచెం అటు ఇటు ఏంటంటే భయంకరంగా డేంజర్ అయ్యిండు నేషనల్ హైవేలో. పాపం అక్కడి నుంచి వచ్చింది ఆయన తీసుకొని వచ్చి సైడ్ ఆపేసాడు, వేరే క్యాబ్ పిలుస్తున్నాడు. వాతావరణం మాత్రం అదిరిపోయింది ఎండకి, సీనరీ విజువల్ 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 అదిరిపోయింది కొత్త ఇక్కడ తీసి చూస్తే బోల్ట్ 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 ఇలాంటి వాళ్ళు ఎక్కితే ఏ నడిపోతుంది అసలు చూడు. మా వాళ్ళు ఏమో కాల్ మీద కాల్ చేస్తున్నాం, ఇంకెంత దూరం అండి 22 కిలోమీటర్ ఉందంట వాళ్ళకి, మాకేమో 100 కిలోమీటర్ ఉంది. నేను ఎట్ట పోతే అట్ట వదిలేస్తా, 9 o'clock మాకు ట్రైన్ ఉంది. నేను మళ్ళీ హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళాలి రేపు ఉదయం. ఇక్కడికి వచ్చే వాళ్ళు హారతి దర్శనం మధ్యాహ్నం పట్టు వాళ్ళకి, నైట్ ఎప్పుడు కదా 9:30 ఆ టైంలో 2 సార్లు జరుగుతుంది కూడా హారతి. దానికి వచ్చే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే హారతి దర్శనానికి ఆన్లైన్ లో టికెట్స్ ఉంటాయంట, మాకు ఆన్లైన్ లో లేవు కాబట్టి మేము డైరెక్ట్ గా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళని బట్టి మేనేజ్ చేసి ఆన్లైన్ లో తీసుకుంటే భారీగా ఉంటుంది. అంటే ఆ టికెట్ ని బట్టి వెనక నుంచి చూడొచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ నిలబడి చూడొచ్చు సాయిబాబాని. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా, ఎందుకంటే హారతులు వాళ్ళు పూజారులు ఇద్దరు పట్టుకుని ఇలా 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 తిప్పుతూ ఉంటారు, ఒక 5-6 మంది పాటలు పాడుతుంటారు, డ్రమ్స్ కొడుతుంటారు, ఇవి తాళాలు కొడుతుంటారు. ఒక్కసారిగా ఇద్దరు వచ్చి లాస్ట్ లో సద్గురు సాయినాథ్ బా ఏమి చెప్పారు తెలుసా, గమనించినా? అవును, ఇద్దరు వచ్చి రాగాలు తీస్తా ఒకే వాళ్ళ డ్రెస్ కూడా వేరేలాగుంది పోలీసులకి మూవీలో, షిరిడి సాయిబాబా మూవీలో అట్లాంటి డ్రెస్, పోలీస్ డ్రెస్ వాళ్ళు చూడ వాళ్ళు గూస్ బంప్స్ వచ్చేటట్టు చెప్తారు. మా మహారాజుకి చాలా స్లోగా గూస్ బంప్స్ వచ్చినట్టు చెప్తారు. ఇద్దరు వచ్చి సపరేట్ గా చేస్తారంటే భజన జరుగుతూ ఉంటది. వాళ్ళు ఎట్లా తెలుసా, 12 అవుతుంది, 12 వెంటనే స్టార్ట్ చేస్తారు, 12:25 ఆపేస్తారు. లాస్ట్ లో వచ్చి ఇద్దరు ఒక్కసారి పక్కన ఉంటారు, వాళ్ళు వచ్చి బైకులు కడిగి ఉండే వాళ్ళిద్దరు పంపుకొని వాళ్ళిద్దరు
పొగగిస్తూ ఉంటారు మనకి ఫ్లవర్స్ ఇస్తారు దగ్గర నుంచి చూడొచ్చు అరగంట సేపు చాలా మంచిది. ఆర్తికి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సిరిడీకి వచ్చిన వాళ్ళు. అది మామూలు దర్శనానికి అంటే కూడా మామూలు దర్శనం ఏం పెద్ద ఏం లేదు. ఆర్తికి పోతే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనిపిస్తుంది. మనం తిరుమలలో అంత దగ్గర నుంచి చూడడం చాలా కష్టం, ఎక్కువసేపు చూడలేం కూడా. కానీ సిరిడీలో చాలాసేపు చూడొచ్చు, ఆర్తిలో 30 మినిట్స్ చూడొచ్చు. ఆ ఫెసిలిటీ వాడుకోవడం బెటర్. అవును అది. ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఏదైతే ద్వారా ఏంది ద్వారావతి చెప్పాను కదా, ద్వారావతి హోటల్. అక్కడ హోటల్ చాలా బాగుంది కానీ ఫుడ్ విషయంలో నీట్నెస్ లేదు. క్లియర్ గా చెప్పేస్తున్నాను, ఫుడ్ టేస్ట్ మన ఏరియా కాదు కాబట్టి టేస్ట్ ఈజ్ ఓకే, దాన్ని కంప్లైంట్ చేయలేం. కానీ నీట్నెస్ అయితే అస్సలు లేదు, అస్సలు అంటే అస్సలు లేదు. అంటే ఏంటంటే మనకి ఎందుకు లేదనిపించింది అంటే తిరుమలతో కంపేర్ చేసుకుంటున్నాం, అది ప్రాబ్లం మేబీ అనుకుంటున్నా. దానికి ప్రాబ్లం కూడా తిరుమలతో కంపేర్ చేసుకోవడం వల్ల మనకి ఇది పెద్దగా అనిపించట్లా, తిరుమల అంత నీట్నెస్ లేదేమో అనిపిస్తుంది. కానీ నీట్నెస్ విషయంలో ఆ ప్లేట్లు నేను ప్లేట్లు దాంట్లో మరకలు అలాగే ఉన్నాయి, కర్రీ మరకలు అలాగే ఉన్నాయి, అదే ప్లేట్లు లిస్ట్ చేస్తున్నారు. ఈవెన్ ప్లేట్లు కడిగే దగ్గర కూడా వెళ్ళాం, టు బీ ఫ్రాంక్ జరిగింది చెప్తున్నాను. ప్లేట్లు కడిగే దగ్గరికి హ్యాండ్ వాష్ చేసుకునేట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు పైప్ పెట్టేస్తున్నారు, మళ్ళీ మామూలు వాటర్ లో ముంచేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వాషింగ్ లేదు, అది చూసాను. అది స్కిప్ చేయడం బెటర్ ఫుడ్ మాత్రం. సరే పర్లేదు, ఫుడ్ విషయంలో ఓకే చెల్తా అనుకుంటే వెళ్ళండి, ఉన్నది చెప్తున్నా. ఇంకొక చోట ఎక్కడ ఉంటుందట ఫ్రీ దర్శనం, నేను మనం వచ్చినప్పుడు 50 రూపీస్ పెట్టి తిన్నాము, అది చాలా బాగుండింది నీట్ గా. ఇది అనిపించలేదు నాకు. రూమ్స్ మాత్రం గుడ్, 500 రూపాయలకి అంత మంచి రూమ్స్ ఇవ్వడం అనేది. ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ నేను చూసింది, మాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో అది చెప్దాం అనుకుంటాం, అది చెప్తున్నాం అంతే. మీకు ఏదైనా ఇంకొకసారి ఉపయోగపడుతున్నా అంత మించి వేరే ఇన్ఫర్మేషన్ కదా. ఇక టెంపుల్ మేనేజ్మెంట్ కానీ అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ ట్రీట్మెంట్ కానీ అక్కడ కూలర్లు పెట్టడం సూపర్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్. ప్రతి అడుగు అడుగున కూలర్స్ పెట్టినారు, ఎక్కడ డిస్కంఫర్ట్ ఏం లేదు, మంచిగా ఉంది టెంపుల్. టెంపుల్ వాతావరణం మేనేజ్మెంట్ మాత్రం చూడండి, ఇక్కడ 2 బోల్ట్ ఉన్నాయి చూసారా, చూడండి 2 బోల్ట్ ఉన్నాయి చూసారా. పై బోల్ట్ ఉంది, కింద బోల్ట్ ఊడిపోయింది. ఈ కింద బోల్ట్ పై బోల్ట్ కానీ అది కూడా ఊడిపోయింది కొంచెం, కానీ కార్ పల్టీలు కూడా ఉండేది నేషనల్ హైవే మీద, అది ఊడిపోయింది, అది డేంజర్. మేము సాయిబాబాయ్ కాబట్టి అనుకోవాలి నిజంగా కదా బాయ్, బాయ్ వెరీ లక్కీ డేంజర్. సో 1.5 గంటల తర్వాత వచ్చి వీళ్ళందరూ ఫ్యామిలీని కలుసుకున్నాం, ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇంకా లోపలికి వెళ్లకుండా ఉన్నారు. సో కలుసుకున్నాం, ఇది పరిస్థితి, లొకేషన్ అదిరిపోయింది. నేను ఎల్లూరే కాదు కానీ కర్ణాటకలో ఏదో ఉందో షూ, ఏది కేవ్స్ షూ కర్ణాటకలో కామెంట్ చేయాలి వీళ్ళే, నాకు గుర్తు రావట్లా. ఎల్లూరా కేవ్స్ కాదు, కర్ణాటకలో ఇక్కడ బుర్రా కేవ్స్కి వెళ్ళా, కర్ణాటకలో ఎక్కడో బుర్రా కేవ్స్కి వెళ్ళా, కానీ ఈ కేవ్స్ తెలీదు. వాళ్ళందరూ వచ్చారు, అందరూ అలసిపోయి ఉన్నారు, ఎత్తెక్కాల్సి వస్తుంది. ఇది అప్పటికి వాళ్ళు చెప్పారు 4 కిలోమీటర్లు పైకి కొండక మీదకి ఎక్కాలని. లోపల చాలా మంచిగా విజువల్స్ ఉండేటట్టున్నాయి చూస్తా. కన్స్ట్రక్షనా, సింగిల్ స్టోన్ చెక్కారా, నిజమేనా షూ? ఊరికి చెప్తాను మొత్తం అట్లా, ఇదంతా సింగిల్ స్టోన్ చెక్కేశారంట కొండని. అయినా హైలైట్ కదా షూ, డూప్లెక్స్ లాగుంది. ఒక ఒక కొండని సింగిల్ స్టోన్ ని పెద్ద కొండని చెక్కారు చూడండి, ఎలా ఉంది చూడండి. ఎల్లరా వా, ఒక అద్భుతం అంతే ఇంకా ఇవి చూపిస్తుండండి. ఒక స్టోన్ ని చెక్కారు ఇవంతా, ఈ ఎల్లోరా కేవ్స్ అయితే సింగిల్ స్టోన్ని ఇలా శిల్పాలుగా చెక్కున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్ అనమాట. మనం చూసిన ప్రతి పార్టు ప్రతి శిల్పాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆ రోజుల్లో ఎలారా ఇలా చేశారని. మనం ఊహలకు అందనంతా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఇది నాకు తెలిసి 2-3 అవర్స్ పెట్టుకుంటే కుదరదు, మేము వెళ్ళినప్పుడు 2 అవర్స్ మాత్రమే స్పెండ్ చేశాము. అట్లీస్ట్ 1 డే స్పెండ్ చేస్తే ఈ మొత్తం అక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్ట్ చూడొచ్చు. 1 డే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఎల్లోరా కేవ్స్లో. లోపలికి వెళ్ళి చూపిస్తాను మొత్తం, మీరే చూడండి.
ప్రతి ఒక్క శిల్పం దగ్గర ఆగిపోయి కళ్ళు తెరుచుకొని చూడాలనిపిస్తుంది. అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజుల్లో. ఇప్పుడు మనం కట్టడానికే ఇల్లు కట్టడానికి ఇంత టార్చర్ అనుభవిస్తున్నాం, ఆ రోజుల్లో ఎలా దీన్ని చెక్కారా అంత ఎత్తుల్లో ఉన్న ఇక్కడ కిందలో కనపడుతుంది కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా ఎత్తులో కూడా శిల్పాలు ఉంటాయి, అవి ఎలా అక్కడికి ఎక్క ఎలా ఎక్కారా ఎలా చెక్కారా అని మనకు అర్థం కాదు ఇక. చూడండి ఇవన్నీ అసలు ఎలా సాధ్యమైంది అనేది మనకి మన ఊహలకే అందదు. వాళ్ళు ఎలా కష్టపడి ఎలా డిజైన్ చేశారో, అప్పట్లో రాజులు ఎలా చేయించారనేది. ప్రతి శిల్పం ఒక వండర్ అంతే. కొన్ని వందల మంది వచ్చి చూస్తున్నారు. ఇక్కడైతే ఎటువంటి రూల్స్ కానీ ఏం లేదు, మొబైల్స్ క్యారీ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది, వెరీ గుడ్. ఇది మాత్రం చూస్తూ ఉండండి, మీకు అర్థమవుద్ది. చూడండి కవిత ఎంత చూడు, అందుకని అక్కడ చూడు వాళ్ళిద్దరూ యాడ్ తీసుకుంటున్నారు సెల్ఫీ. అంత ఎక్కుతావు నువ్వు కూడా ఆ బైక్ సెల్ఫీ తీస్తా ఆ బైక్. చూసినంత ఉంది ఒక ఫ్లోర్ పైకి వచ్చాం. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు టాలెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఉండేదంతా తుచ్చం అనిపిస్తుంది. ఒకప్పుడు టాలెంట్ ముందు అద్భుతాలు. లోపల గుడి ఉందంట, ఆడి పేరు నేను వెళ్ళలేదు. చూడండి అసలు స్టెప్స్ కానీ చూడండి. ఎన్ని పగలుకుంటున్నారు ఏనుగులు అవి ఉన్నాయి. మళ్ళీ ఫ్లోర్ల మీద ఫ్లోర్లు ఉన్నాయి, ఎన్ని ఎక్కాలి. అన్ని చూడండి ప్రతి దాని మీద డీటెయిలింగ్, అదే ఆ బొమ్మలు కానీ అవన్నీ గీసినడు అనే చిత్రాలు స్కిల్. ప్రతి దాని మీద ఇదైతే లోపల గుడి ఎంత అద్భుతం ఉందండి. సి అప్పట్లో గుడి అసలు ఇంత ఎంత చల్లగా ఉంది. ఏసీ ఇప్పుడు ఏసీలో ఉన్నట్టే ఉంది. యాక్చువల్గా ఈ గుహ లోపలికి వచ్చినప్పుడు మనకు గాలి ఆడదు ఇలాంటప్పుడు, చల్లగా ఉంది ఇక్కడ. ఓ శివుడు గుడి, శివలింగం. లోపల చూశారు కదా శివాలయం, దాంట్లో నుంచి కొబ్బరికాయలు కొడితే నీళ్ళు రావడానికి ఇది ఇవ్వండి. అప్పట్లో నైస్గా కొబ్బరికాయలు కొడితే ఇక్కడ దాకా వచ్చి నీళ్ళు వస్తాయి. ఇంత సిస్టమేటిక్గా కట్టుకున్నారు, ఇంత తెలివైన వాళ్ళు స్వామి. పెద్ద పెద్ద బుర్రలు అప్పుడు. ఇక్కడ ఎల్లోరా కేవ్స్ దగ్గర ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి తర్వాత నాగర్సోల్ బయలుదేరాం. ఈ బస్సు వచ్చేసరికి వీళ్ళు మార్నింగ్ మాట్లాడుకునేసి వెళ్ళారు ఒక 10,000కేమో. ఆ డీల్ వచ్చేసరికి సిరిడి నుంచి శనిసింగనాపూర్, శనిసింగనాపూర్ నుంచి ఎల్లోరా కేవ్స్, అక్కడి నుంచి మళ్ళీ నాగర్సూల్ రైల్వే స్టేషన్లో దింపుతారు. దానికి ఒక 10,000 ఏమో తీసుకున్నాడు. సో ఇక్కడి నుంచి నేను పెద్దగా షూట్ చేయలేదు. దానికి రీజన్ వచ్చేసరికి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి టైం సరిపోలేదు మాకు, ఆ టెన్షన్లో ఉండిపోయి షూట్ చేయలేదు. కానీ డ్రైవర్ లాస్ట్కి ఒక 15 మినిట్స్ ఉండగా డ్రాప్ చేశాడు. సో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది నైట్ టైం, చాలా లేట్ అవుతుంది అనుకున్న దానికంటే. తర్వాత నేను హైదరాబాద్లో దిగిపోయాను, దిగిపోయిన తర్వాత కోల్కతా వెళ్ళాను. ఇక్కడ నుంచి మీకు అర్థమవుద్ది, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. All right, lovely. Thank you. So, chaliye ek baar zorda taaliyan ho jaye inke liye. I would request both the teams please chaliye.
Alright, so everybody else, we have a very, very important, you know, the slogan for the KKR, and what is it? So, ek baar zor se bole, sabhi ek saath please. Korbo, lorbo. It's korbo, lorbo, jeet bole. So, ek baar ek saath. Korbo, lorbo, jeet. I'll go left for all the camera recordings up over here, alright? So, korbo, lorbo, jeet bole. అంతా అయిపోయాక ఒక బ్యాట్ మీద సైన్ చేసి ఒక బ్యాట్ ఇచ్చారు గిఫ్ట్గా. ఇది మాత్రం ఏదో ఒక రోజు గివ్ అవేలో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాను, మోస్ట్లీ వెరీ సూన్.